హలో ఎవ్రీబడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము మా ఇంటి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. అంటే యాక్చువల్గా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మా ఇంటికి దగ్గర అనమాట. సో బైక్స్లో వచ్చేసాము అండ్ చాలా దూరంలో పార్కింగ్ చేసాము. అసలు లోపల పార్కింగ్కి ఖాళీ లేదు, ఎందుకంటే ఆ రోజు సండే అనమాట. సో ఆబ్వియస్గా సండే ఫుల్ ఉంటారు జనాలు. అండ్ ఇక్కడ వచ్చేసి రోబోటిక్ బర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. ఐ మీన్ లైక్ థీమ్ అది ఉంది. అండ్ చూడండి అక్కడ పైన ఈగల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. నేను ఇంకా క్లోజప్లో వీడియో చేశాను, అది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఎస్, ప్రతి లోపల కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి, అవి కొంచెం లైక్ రోబోటిక్ యాక్షన్తో ఉన్నాయన్నమాట. సి ఎంత నీట్గా ఉందో. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ ఈగల్కి మెళ్ళో దండేది వేశారు, కామెడీ ఉందన్నమాట అది. అండ్ యా, ఈ బర్డ్స్ అని లోపల ఎగ్జిబిషన్లా ఉన్నాయన్నమాట, నాట్ రియల్ బర్డ్స్. యాక్చువల్గా థీమ్ వచ్చేసి అది. అండ్ పెట్టి అప్పటికి 3 డేస్ అయింది, సో ఎక్కువ స్టాల్స్ లేవు వెళ్ళినప్పుడు. అండ్ యా, చూద్దాం ఇవాళ మొత్తం. నేను మా అక్క బావ పిల్లలు వెళ్ళామన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే నేనే నన్నేది వాళ్ళు హైర్ చేసుకున్నట్టు వాళ్ళనే షూట్ చేశాను ఎక్కువ. ప్లీజ్ డోంట్ గెట్ బోర్డ్ ఆఫ్ దట్, వాళ్ళు కూడా కొంచెం ఫన్ ఫీల్ అవుతారు అని చెప్పేసి అని చేశానమాట. అండ్ యా, ఆబ్వియస్గా టికెట్స్ తీసుకొని ఇంకా లోపల వెళ్ళిపోయాము. ఎంట్రన్స్లో గరిలో ఇమేజ్ ఒకటి పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫీ సెక్షన్ ఒకటి పెట్టారనమాట. ఫుల్ అండ్ ఫన్ ఉంది ఇదైతే నిజం చెప్పాలంటే. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట మా ఊర్లో ఇలా సెల్ఫీ జోన్ ఇలా పెట్టడం. అండ్ ఇవన్నీ 3D ఎఫెక్ట్స్తో వచ్చినాయి చూడండి. ఇట్లా క్రోకడైల్, జోకర్, మదర్ తెరీసా, అబ్దుల్ కలాం గారికి ఫ్లవర్స్ ఇస్తున్నట్టు, మదర్ తెరీసాతో బ్లెసింగ్స్ తీసుకుంటున్నట్టు, జోకర్ వచ్చేసి అంబ్రెల్లా ఇట్లా షేర్ చేస్తున్నట్టు అలా పెట్టారనమాట. అండ్ యా, చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు అండ్ వెంట వెంటనే ఇన్స్టాగ్రామ్స్లో స్టోరీస్లో అట్లా పోస్ట్ చేసుకుని నేను చాలామంది దగ్గర చూశాను. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సైడ్ ఉందన్నమాట, ఇంకంతే. అండ్ లోపల వచ్చేసి ఇక్కడేమో వీళ్ళు వచ్చి మేము ఫొటోస్ తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. అండ్ చెప్పాను కదా ముందే, మా అక్క బావ పిల్లలు ఎక్కువ ఉంటారు, అంటే ప్రీవియస్ వ్లాగ్స్లో ఎక్కువ లేరు కాబట్టి ఈ వ్లాగ్లో కవర్ అయ్యారు నిజం చెప్పాలి అంటే. అండ్ వీళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు వీడియోస్ చూసుకొని అని చెప్పేసి అని. అండ్ వాళ్ళకు కూడా ఒక డే అవుట్లా ఉంటుంది, కొంచెం రిలాక్సేషన్. మా అక్క బావ ఇద్దరు వచ్చేసి ఎంప్లాయీస్ అనమాట, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, పాపం వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్తారు, ఎప్పుడుకో ఈవినింగ్కి వచ్చి చూసుకుంటారు అనమాట. అక్క వచ్చేసి లంచ్కి వస్తుంది, బావ అయితే వేరే ఊర్లో చేస్తారు. సో వాళ్ళకి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ ఉంటుందన్నమాట. అండ్ యా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఊరికే ఇలా గొరిల్లాని సరే లైక్ చింపాంజీని సెలెక్ట్ చేసుకొని సెల్ఫీకి ప్రిపేర్ అయ్యారు. అండ్ యా, వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడైతే మా మార్వెల్ అసలు ఈరోజు ఎంత ఎంజాయ్ చేసిందో అంత ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకొకసారి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ యా, చూడండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అండ్ ఒరిజినల్ వాయిస్ అయితే ఇంకా అసలు పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. బర్డ్స్ సౌండ్స్ ఇవన్నీ మూవబుల్, ఐ మీన్ లైక్ రొబాటిక్ యాక్షన్తో ఉన్నాయి. ఇలా పెట్టేశారు. ముందు రోజు నేను వెళ్ళాను ఒకసారి నా ఫ్రెండ్తో. ఆ రోజు ఆ ఫెన్స్ అంత లేదనమాట, అవతలకి దాటి వెళ్ళచ్చు అనిపించింది. లోపలికి వెళ్ళి కూడా ఫొటోస్ తీసుకున్నారు. బట్ ఆ రోజు సండే కదా, ఇంకా సండే ఎక్కువ మంది వస్తారని చెప్పేసి అని ఫెన్స్ కొంచెం హైట్గా పెట్టారు. అండ్ ఇక్కడ పికాక్ చూడండి, పికాక్కి ఆ పింఛం ఉంటుంది కదా, పింఛం వచ్చేసి రియల్ ఈకలు పెట్టారు. అండ్ పెంగ్విన్ కూడా ఇలా మోబుల్ అని ఇలా మోబుల్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం ఇలా మా ఊర్లో నిజంగా. సో ఎక్సైటెడ్ అండ్ యా, బాగుంది. అండ్ ఆబ్వియస్గా ఎగ్జిబిషన్ అంటే మనకి టికెట్ ఉంటుంది కాబట్టి వీటికి మనం పే చేస్తున్నామనే చెప్పచ్చు. మనం ఏమి ఐ మీన్ లైక్ రైడ్స్ ఎక్కినా షాపింగ్ చేసినా చేయకపోయినా కానీ మనకు ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి మన పైసలతోనే పెట్టారనవచ్చు. సో ఇది వచ్చేసి పికాక్ అనమాట. అండ్ ఇది ఇప్పుడే ఎందుకు వ్లాగ్ షేర్ చేస్తున్నాను అంటే చాలామంది ఇంకా ఎగ్జిబిషన్ వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా నష్టపెట్టలో, వాళ్ళు కూడా అసలు ఏముంది లోపల అనేది చూస్తారని చెప్పేసి అని ఈరోజు షేర్ చేస్తున్నాను. అసలు ఆ ఆనందానికి హద్దులు లేవన్నమాట వీళ్ళు వచ్చేసి ఫొటోస్. సో ఇలా అసలు మార్వెల్ అసలు ఉండలేదు వాళ్ళ మమ్మీ దగ్గర. అండ్ ఎవరో వచ్చి తెలిసిన వాళ్ళు పలకరి చెల్లారు అంటే ఇంకా ఎగ్జిబిషన్లో నాకు కూడా చాలామంది ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా కలిశారు. అండ్ కొంతమందిని పలకరించాల్సి వచ్చింది, కొంతమందిని మిస్ అయిపోయి అలా వెళ్ళిపోయాము బట్ ఎక్కడో చూసాము అన్నట్టు అనిపించి అలా లైక్ చాలామందిని మీట్ అవుతూ ఉంటాం ఎగ్జిబిషన్స్ అంటే అందరూ. అండ్ వీకెండ్ కాబట్టి అందరూ వస్తారు కాబట్టి తెలుస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడో ఫ్రెండ్స్ అందరూ సడన్గా కలుస్తారు అన్నమాట అక్కడ.
అండ్ ఈ వర్డ్ ఏంటో నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేంటో ఘోరంగా, సారీ ఇది కాదు దాని నెక్స్ట్ది, నెక్స్ట్ వర్డ్ ఏంటో నాకు అర్థం కాలేదు, అదేంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం విచిత్రంగా ఉంది. అండ్ యా ఏదది, సారీ వెళ్ళిపోయింది, నేను మళ్ళీ మీకు స్పాట్ అవుట్ చేసి అక్కడ కింద మెన్షన్ చేస్తాను. అండ్ లోపలికి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట స్టాల్స్. స్టాల్స్ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి, ఎగ్జిబిషన్ స్టాల్స్ అనేవి కొంచెం లేట్గా పెడతారు. అండ్ ముందే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒక 2-3 డేస్ ఆగి వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళైతే కొంచెం లేట్గా వెళ్ళండి. స్టార్టింగ్లోనే ఇట్లా టాయ్స్ ఒకటి పెట్టారు, తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదా చాలా, ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్, సమ్ చాలా యాక్సరీస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టారనమాట. అండ్ ప్రీవియస్గానే నేను ఆల్రెడీ చేనేతలో షాపింగ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఇంకా పిల్లలతో వెళ్ళాను కాబట్టి ఇంకేం తీసుకోవాలి అనిపించలేదు. అండ్ నేను యాక్చువల్గా వేరేది ప్లాన్ చేశాను, ఆ ప్లాన్ చేసింది ఏంటిదో నేను మీకు తర్వాత లాస్ట్లో చూపిస్తాను, చూడండి. అండ్ స్టాల్స్లోకి అసలు వెళ్ళాలని కూడా ఎంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, వెళ్ళిన దగ్గర నుంచి మనీ అయిపోతున్నాయి అనిపించింది నాకు. చాలా చాలా కొనేస్తున్నాను వేస్ట్గా. అండ్ ఇక్కడ మార్వల్ అయితే చాలా ఉన్నాయి ఇంట్లో టాయ్స్ ఇలాంటివి, ఎయిర్ ఫిల్డ్ టాయ్స్, బట్ స్టిల్ తనకి తన దగ్గర లేనిది సెలెక్ట్ చేసుకుని ఆడుకుంటా ఉంది. ఆమె తీసుకొని చూపిస్తుంది అనమాట ఇది కావాలి ఇది కావాలని. అండ్ ఇక్కడ మిగతావి చూపిస్తున్నాను. అండ్ ఎగ్జిబిషన్ అంటే మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, కొన్ని ఇట్లా గేమింగ్స్ పెడతా ఉంటారు, అవే గ్లాసెస్ పెట్టి బాల్తో కొట్టేవి, ఇంకా ఏంటేంటివో పెడతారు కదా. అంతకుముందు అయితే చాలా ఆడేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటో యాక్చువల్గా ఆ రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, సమ్ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఇష్యూ అనమాట, అందుకని అంతగా ఇన్వాల్వ్ అవ్వాలనిపించలేదు. సో జస్ట్ ఊరికనే జస్ట్ మైండ్ రిఫ్రెష్ అవ్వడం కోసం అనే బయటకు వచ్చేసాము. అండ్ చూడండి ఇక్కడ అసలు మార్వెల్కి అది తీసుకున్నారనమాట, అసలు తీసుకొని ఎంతలా ఎగురుకుంటూ ఆడుకుందంటే దాన్ని అసలు వదలకుండా, మీరు వీడియో మొత్తం చూసారనమాట ఆమె చేతిలో అది, అండ్ దాని మీద ఎక్కి కూర్చొని ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంది. అది ఏ టాయ్ అనుకుందో, యూనికార్న్ యూనికార్న్ అంటుంది దాన్ని, వెళ్ళిపోతుంది అలా పట్టుకొని. ఆమెకామె సొంతగా గేమ్స్ క్రియేట్ చేసుకొని ఆడుకుంటుంది అనమాట అలాగా. అది ఆమెకి ఇద్దాము తర్వాత తీసుకుందాం అంటే అస్సలు ఊరుకోలేదు, అదే పట్టుకొని వచ్చింది, ఆ టాయ్ని ఆమె పట్టుకొని వచ్చింది. అండ్ ఇక్కడ గేమ్స్ అన్నీ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి, రైడ్స్ కూడా ఎక్కువ ఏం అనిపించలేదు నాకు, కొలంబస్ అయితే లేదు నాకు అనిపించలేదు. అండ్ మిగతా ఉన్నాయి బట్ నిజం చెప్పాలంటే నాకు అస్సలు రైడ్స్ అంటే చాలా భయం, అస్సలు నేను ఎక్కాను. ఏమో చూడండి మధ్యలో ఏదో టాయ్ తీసుకొని ఆడుకుంటుంది, అంత మురిసిపోతుంది. వాళ్ళ మమ్మీ తీసి మళ్ళీ అక్కడ లోపలేస్తే మళ్ళీ తీసుకుంటా ఉంది. అండ్ ఫైనల్గా అక్కడ అమ్మాయి చూపిస్తుంది కదా, అవి రెండు తీసుకున్నామన్నమాట. సో దాన్ని కూడా అన్నిటినీ కూర్చొని ఎక్కుతా అలా చేస్తూ ఉంది. అండ్ ఫైనల్గా అయితే హర్ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ ఏమో చేసినా ఎంజాయ్మెంట్ ఎవరం చేయలేదేమో అనిపించింది ఫస్ట్ టైం అలా చూసింది కొంచెం సేపు. తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పులు తీసేసి ఎక్కిచ్చింది, ఎక్కిచ్చినప్పుడు కాసేపు అలా చూస్తా పై పైకి ఎగురుతున్నట్టు యాక్షన్ చేసింది. తర్వాత అసలు మొత్తం పైకి వెళ్ళిపోయి పైనుంచి కిందకు రాకుండా చాలా క్రియేట్ చేసింది అనమాట ఫన్. అక్కడ చాలా ఎంజాయ్ చేసింది మార్వల్ అయితే. సో ఇలా గడిచిందనమాట మా వీకెండ్. చూడండి అసలు ఆ యూనికార్న్, దానికి ఒక పేరు పెట్టుకుంది యూనికార్న్ అని, దాన్ని అస్సలు వదలకుండా దాంతోపాటు వెళ్తుందంట, దాన్ని తీసుకుంటుంటే ఊరుకోలేదు, దాన్ని పట్టుకొని ఎక్కాలంట పైకి. ఫస్ట్ ట్రై చేసింది కొంచెం, అమ్మాయిని అడిగాము అది ఇవ్వమని చెప్పేసి అని, గోల గోల చేసి మళ్ళీ తీసుకుంది. సో ఎందుకులే ఏమైనా ఏడిపించడం అని చెప్పేసి ఇచ్చేసాము. వెంట వెంటనే చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, అడగగానే ఇవ్వకపోతే గోల గోలగా ఏడుస్తారు, ఇవ్వగానే మళ్ళీ వెంటనే అవుతారు. చిన్నపిల్లలుగా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది వాళ్ళగా హ్యాపీగా. సో అలా పైకి ఎక్కుతా ఫస్ట్ ట్రై చేసింది దాంతోపాటు ఎక్కాలని, బట్ అది కుదరలేదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేసి ఇంకా చిన్న చిన్నగా ఒకసారి మాత్రం అక్కడ రోప్స్ ఉంటాయి కదా అది నాకైతే చిన్నప్పటి నుంచి అది ఎక్కాలని ఆశ. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అది లేదు, ఇలాంటి టాయ్ ఒకటి లేదనమాట, మేబీ ఉందేమో అది సిటీస్లో, బట్ నష్టపెట్టి అయితే లేదు. అండ్ మేము ఎక్కువ వేరే ఊర్లో వెళ్ళాం కాబట్టి మాకు అసలు తెలియదు. నష్టపెట్ట వచ్చేసింది ఇప్పుడు ఈ మధ్యనే వస్తుందన్నమాట, ఇప్పుడు వాటి వరకు మా పిల్లలు అని ఎక్కుతున్నారు అని చెప్పేసి కొంచెం హ్యాపీ. అంటే నాకైతే నిజం చెప్పాలంటే నన్ను వదిలితే నన్ను కూడా ఎక్కాలనేమో, బట్ ఎలా చేయరు కాబట్టి ఎక్కలేదు. సో తర్వాత టాయ్ తీసేసుకున్నాము చిన్న చిన్నగా, ఫస్ట్ ట్రై చేసింది అలా రోప్స్ ఉన్నాయి కదా దాంతో ట్రై చేసింది అనమాట, ఆ టాయ్ పట్టుకొని ఎక్కాలని ట్రై చేసింది బట్ అది కుదరలేదు. సో అది వదిలేసింది ఫైనల్గా అయితే. నిజంగా చెప్పాలంటే మా అక్కకు అలా అన్ని రైడ్స్ ఎక్కడం అన్నీ చాలా అడ్వెంచరస్గా ఉండిద్ది,
నేను మాత్రం చిన్నప్పుడు చాలా అంటే చాలా భయంగా ఉండేదాన్ని అనమాట. అసలు రైడ్స్ ఏమి ఎక్కేదాన్ని కాదు నాకు, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అంటే. వాచ్ చేసానికి కూడా భయం వస్తుంది, అమ్మ వీళ్ళేం ఇంత హైట్స్ ఎక్కుతున్నారు అని. నాకు హైట్స్ అంటే చాలా భయం. అదే మాక ధైర్యమే ఈ పిల్లకు కూడా వచ్చినట్టుంది. ఆ పిల్ల అసలు వెళ్ళిపోతుంది, అందరికన్నా చిన్నది, జస్ట్ 2 ఇయర్స్ అయిపోయినాయి అంతే ఆమెకి. ఎక్కేసి వెళ్ళిపోయింది, మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తా అలా వెళ్ళిపోయింది అనమాట. అస్సలు భయపడకుండా, అసలు ఏదైనా చూసినా కొత్త వస్తువుని అసలు అమ్మాయి బెదరదు ముందు, అలా ఎంజాయ్ చేస్తుంది ప్రతిదాన్ని కూడా. అండ్ అక్కడ ఎక్కి హ్యాపీగా ఆడుకుంది. అసలు ఫస్ట్ టైం ఇలా దీని మీద నుంచి ఎక్కింది, తర్వాత నుంచి అసలు ఆ రోప్స్ ఉన్న దాని మీద కూడా కాదు, ప్లెయిన్గానే ఎక్కేసింది అన్నమాట. నిజంగా అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తామంటే బాగుంటుంది చూడటానికి కూడా. యాక్చువల్గా ఏంటంటే మా రిలేటివ్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దానివల్ల నేను చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయాను. అసలు వీడియో షూట్ చేయాలనే మూడ్ లేదు, ఏం లేదు, జస్ట్ అస్సలు మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి అనే బయటకు వచ్చాను. బట్ అది కూడా అవ్వలేదన్నమాట. ఏమో మనుషులకి అంత అటాచ్ అవ్వద్దు అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తే ఉంటే. ఓకే, ఏం జరిగింది అనేది వీడియో ఎండింగ్ లోపల చెప్పేస్తాను. చూడండి వీడియో లాస్ట్ వరకు, మీకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, హ్యాపీగా కేరింతలు కొట్టుకుంటూ వస్తుంది అనమాట మార్వల్. అయితే ఒక ఆమె ఎంజాయ్ చేస్తుంది, భలే ఉంటుంది మార్వల్ ఆడుకుంటుంటే సరదా సరదాగా చూడటానికి. చిన్నపిల్ల మా ముందే పుట్టి అసలు ఆమె కామె అన్నీ నేర్చుకుంటా అన్నీ చెప్తా అలా చేస్తూ ఉంటే బాగా ఇదిగా ఉంటుంది అనమాట. మాకు చాలా సరదాగా ఉంటుంది, ఎందుకంటే మా ఇంట్లో ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈమె పుట్టింది, ఈమె చిన్నది అందరికన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చామన్నమాట షూటింగ్ సెషన్కి. ఇక్కడ ఇలా ఉంటాయి కదా, ప్రతి దగ్గర ఉంటుంది కదా ఇది, జస్ట్ ఎగ్జిబిషన్స్ అంటే కామన్గా పెడతారు. సో షూటింగ్ ఆల్రెడీ బాగా 3 ఇయర్స్ ఇస్తారు, మళ్ళీ ఊరికైనా చూసారనమాట. మళ్ళీ వెళ్ళాము షూట్ చేయడానికి. ఎక్కువ గేమ్స్ కూడా ఏం పెట్టలేదు, అంటే కొత్తగా జస్ట్ అప్పుడే ఒక 3 డేస్ అయింది అప్పటికి, అందుకనే ఏమి లేవు. అవన్నీ చూసి నాకు అయితే ఆ జెయింట్ వీల్ కలర్స్ చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బాగా షూటింగ్ అవి పే చేశారు. సో కొన్ని మిగిలితే మా అక్క నేను కూడా షూట్ చేశాము, ట్రై చేశాము. యా బాగుంది. ప్రతిసారి ఎగ్జిబిషన్లో నాది ఒక షూటింగ్ ఇమేజ్ అయితే ఒకటి ఉండిద్ది, కుదిరితే ఇన్సర్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను నా హస్బెండ్ వెళ్ళాము, అప్పుడే జస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, December 31st అయిపోయింది. అండ్ January 2nd ఆయన ఇక్కడ నుంచే బెంగళూరుకి వెళ్తున్నారు, సో నష్టపోతూ వచ్చారు, ఎగ్జిబిషన్కి వెళ్ళాము అనమాట, అందులో షూటింగ్ చేశాము. సో ఆ ఫోటో అనేది ఉండింది అనమాట నా దగ్గర అలాగా. అండ్ ఇక్కడ అన్నీ అంటే లైక్ పాపం వాళ్ళకి కూడా మనీ కావాలి కదా అన్నట్టుగా అన్ని గేమ్స్ ప్లే చేశారు. మా బావ ముందే ప్లే చేశాడు, అభిషన్ కర్ర వచ్చింది మా బావకి. అండ్ ఇవి కూడా రింగ్స్ కూడా ఆడారు, ఎవరికి ఏం రాలేదు. యాక్చువల్గా ఏం జరిగింది అంటే రింగ్స్ చాలా రూల్స్ ఉంటాయి దానికి, అక్కడ చుట్టుపక్కల అంతా రాసి ఉన్నాయి చూడండి పైన, అది జస్ట్ ఆ బొమ్మ మీద పడినగానివ్వరు. కరెక్ట్గా ఆ రింగ్ అనేది దానిలో ప్రాపర్గా ఉండాలన్నమాట, అంతవరకు అయితేనే ఇస్తారు. అండ్ ఇవేమవుతాయి అంటే కింద ఈ రింగ్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఆ టేబుల్ కూడా వాళ్ళు వేసేది కొంచెం బౌన్సింగ్ సార్ట్ ఆఫ్ థింగ్ అనమాట, అది కొంచెం దేంతో వేస్తారో కానీ ఆ టేబుల్ పైన ఏం పెట్టినా కానీ జస్ట్ బౌన్స్ అవుతుంది, అలా పడగానే అక్కడ ఉండదు. సో అవి పడవు అనమాట యాక్చువల్గా. అండ్ అయిపోయింది, ఫైనల్గా ఇది కూడా ఆడేశారు. సో నెక్స్ట్ మళ్ళీ ఆమె అక్కడికి వెళ్దామని కాల్ చేస్తుంది, అక్కడ ఎవరో బలూన్స్ తీసుకుంటే బలూన్స్ కావాలని చెప్పేసి అని వెళ్తుంది, తీసుకుందామని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ లాక్కొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవలం పిల్లల కోసమే వెళ్ళాం కాబట్టి పిల్లల రైడ్స్ మాత్రమే చూసాము. ఇక్కడ వచ్చేసి కార్స్ అనమాట, చిన్నపిల్లలు అది మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు, దీన్ని రొటేట్ చేస్తారు. రంగుల రత్నం అంటారు కదా స్కూల్లో ఉంటుంది అలాంటిది అనమాట ఇది, జస్ట్ కార్ బొమ్మలు ఉంటాయి అందులో కూర్చోబెట్టాము ఏమని. ఫస్ట్ గుర్రం ఎక్కింది, గుర్రంతో ఆడింది, గుర్రం మీద కూర్చొని తిరిగింది. ఇది కూడా మాన్యువల్గానే ఉందన్నమాట, ఒక అమ్మాయి తిప్తూ ఉంది, కలర్ నచ్చలేదు ఏదో కొంచెం బాగలేదని చెప్పేసి అని వేరే దానికి షిఫ్ట్ అయింది. సో ఇది దీని మీద తిరిగింది కొంచెంసేపు, వాళ్ళ తమ్ముడు తిరిగాడు, మొత్తం ఎంజాయ్ చేశారు, బాగుంది. మీ పిల్లలకు కూడా ఇలాంటివి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి, ఎందుకంటే కొంచెం వాళ్ళకి ధైర్యం వస్తుంది, కొంచెం మనుషుల్లో కలవడం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్దాము అలా అడిగినప్పుడు భయపడకండి, ముందు పంపించండి, మనం పక్కన ఉండి జాగ్రత్తగా ఉంచితే ఏం కాదు.
సేఫ్గా ఉంచవచ్చు మనం. కేవలం ఆ కాసేపు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఆడుకున్నంతసేపు వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. రోజంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనం ఎక్కడికి బయటకు ఎలాగో తీసుకెళ్ళాం కాబట్టి జున్ను కూడా ఎక్కి కూర్చున్నాడు హ్యాపీగా. జున్ను కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి ఈ మధ్య కొంచెం మనుషులు తెలుస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పుట్టాడనమాట, 2020లో. అండ్ ఫిబ్రవరి అయిపోయాక మార్చి నుంచి లాక్డౌన్ కాబట్టి అస్సలు ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వాడికి జరిగిన అన్నప్రాసన కూడా ఇంట్లోనే తక్కువ మందిలోనే జరిగింది. సో ఎక్కువ మంది ఎవరు తెలియదు అనమాట వాడికి, బయట మనుషులే తెలియదు. ఏమో చూడండి ఇక్కడ అసలు కార్ హార్న్ కొడుతుంది, డ్రైవ్ చేస్తుంది, కీ తిప్పుతుంది, పిల్లలందరూ అలాగే ఉన్నారు, ఈ మధ్య పెద్దవాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉన్నారు, అస్సలు ఆపలేకపోయాము, అసలు ఆమె ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. అండ్ యా, ఇక్కడ కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అలా అనిపిస్తుంది మీకు, అప్పటికే వీడియో చాలా లెంగ్ అయిపోయింది అనమాట. జును కూడా ఎక్కి అసలు వాడిని కూర్చోబెట్టడం నించున్నాడు, నించుని తిరిగాడు ఒక 2-3 రౌండ్స్. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. యాక్చువల్గా వాళ్ళకి ఇంట్లో కార్ ఒక టాయ్ ఉంది. వాళ్ళ టాయ్స్ అయితే ఇంటి నిండా ఉంటాయన్నమాట. ఏంటి ఏంటి టాయ్స్, అన్ని బొమ్మలు ఉంటాయి వెరైటీ వెరైటీగా, సైకిల్ ఏంటివో ఉంటాయి చాలా. సో వాళ్ళ మమ్మీయే పక్కన నుండి తిప్పుకుంటా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి అంత ఫాస్ట్గా అనిపిస్తుంది. వాడు చాలా పసిపిల్లాడు కాబట్టి అంత ఫాస్ట్గా అసలే తిప్పలేదు, జస్ట్ చాలా స్లోగా తిప్పాము. బట్ వీడియో లెంగ్ అయిపోతుందని చెప్పేసి అని స్లోగా లైక్ ఫార్వర్డ్ చేశానన్నమాట. అండ్ మిగతా ఇక్కడ మిగతావి రైడ్స్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్, ఇది ఆల్రెడీ చూసారు కదా గుర్రం. బ్రేక్ డ్యాన్స్ పెట్టారు, కొలంబస్ అయితే లేదు, జయింట్ వీల్ ఉంది. జయింట్ వీల్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నాకైతే అదొక లాంటి ఫోబియా అనమాట. అమ్మో మనం ఎక్కి కూర్చుంటే మన ఒక్క బాస్కెట్ ఎగిరి పడిపోతే ఏమవుతుంది అని అలాంటి ఫోబియా అనమాట. సో నేను అస్సలు ఎక్కను. అండ్ ఏమైంది అంటే మా పిన్ని ఉంటారు కదా, మా బాబాయ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ రిలేటివ్స్లో యాక్సిడెంట్ అయిందనమాట. సో ఒక బాబు అంటే మా పిన్ని వాళ్ళ చెల్లి కొడుకు చాలా క్రిటికల్గా ఉంది కండిషన్ అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఫైనల్గా అయితే హీ పాస్డ్ అవే. అది చాలా డిప్రెస్డ్ ఇన్సిడెంట్ అనమాట, యాక్సిడెంట్ అయింది. అదంతా వాడు జస్ట్ 14 ఇయర్స్ ఓల్డ్, 9th క్లాస్ వాడు. స్పీడ్గా వెళ్ళకండి దయచేసి ప్లీజ్. వాళ్ళు కారులో ఫాస్ట్గా వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. డ్రైవర్ అయితే స్పాట్లో అవుట్ అనమాట. ఇది ఎంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ అవ్వలేని విషయం. చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయాము మేమందరం, ఇంకా అసలు కోలుకోలేని పరిస్థితి. సో ప్లీజ్ 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 దయచేసి మీరు మాత్రం ఎవ్వరూ ఫాస్ట్గా వెళ్ళకండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా, అలా అవ్వకండి ప్లీజ్. అండ్ యా, ఓకే, కమింగ్ టు ద వీడియో, నేను చెప్పాను కదా నేను తీసుకోవాల్సినవి ఉన్నాయని. ఇందులోవి నేను కొన్ని తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఎలా తీసుకోలేదు, యాక్చువల్గా ప్రీవియస్ డే నేను చూసింది ఇక్కడ లేదు, అయిపోయింది. నేను అది పిక్కింగ్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్లో అనమాట. ఈ బెలూన్స్ అన్నీ ఉన్నాయి. ఆ బెలూన్ ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్పారు వాళ్ళు. అది ఆల్రెడీ మా ఇంట్లో ఒకసారి ఉంది, బట్ అది లైట్స్ బయటకు వచ్చేసినాయి, సో తీసుకోవట్లేదు దాన్ని. అండ్ సెరామిక్వి నేను ఆన్లైన్లో చూసాను, చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వీళ్ళకి తీసుకుంటే వీళ్ళకి కూడా కొంచెం పైసలు వస్తాయి కదా అని ఉద్దేశంతో ఇక్కడే తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. నేను తర్వాత చూస్తాను ఏం తీసుకున్నాను అనేది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, స్పీడ్గా మాత్రం వెళ్ళకండి, చాలా స్లోగా వెళ్ళండి. మన కోసం ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఉద్దేశించుకొని మనసులో పెట్టుకొని బయటకు వెళ్ళండి. బాయ్.